ధ్వనులు చేసి పాడిరే ఉదయ నక్షత్రాలు. కొలత వేసినప్పుడే, వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి పాడిరే దేవుని కుమారులు. నూతనాకాశము, నూతన లోకము, నూతన ఋషలేము వచ్చును.
మహాగణుడు మహోన్నతుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ దేవుని వైపు చేతులెత్తుల ద్వారా కలిగే ప్రయోజనము, చేతులెత్తుట వల్ల కలుగు లాభం, దాని గురించి మాట్లాడడానికి దేవుని సేవకునుగా మీ ముందు ఆయన నోటికి బోరుగా నేను నిలబడి ఉన్నాను ప్రియులారా. కనుక ఇమ్మానుయేల స్వరం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క అమూల్యమైన మాటలు ఆలకిస్తున్నటువంటి మీరంతా కూడా శ్రద్ధాభక్తులు కలిగి ఈ మాటలు విని వినటం వల్ల మీరు కంపల్సరిగా మీరు ప్రయోజనం పొందుతారనే విశ్వాసంతో ఈ యొక్క ప్రయాసతో కూడినటువంటి పనిని ప్రారంభించడానికి దేవుడు ఎంతో సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ఈ ప్రత్యేక సమయంలో మనం ధ్యానాంశంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 17:8-16 మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు తెగల వారు కనిపిస్తారు. ఒకటి అమాలేకులు, రెండు ఇస్రాయేలీలు. ఇస్రాయేలీల పక్షమున దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించే ఒక అమూల్యమైనటువంటి గుండె ధైర్యం కలిగి శత్రువు ఎదురు వచ్చినప్పటికీ కూడాను ఇస్రాయేలీలు నడిపించట్లో వెనకబడినటువంటి గొప్ప దైవజనుడైనటువంటి మోషే ఇక్కడ మనం చూస్తాం. మోషే శిష్యుడు. మోషే ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారం చేయటకు సుముఖంగా ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటి వాడైనటువంటి యెహోషువను గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. యాజకుడైనటువంటి అహరోను, అలానే హూరులు కూడా మనం ఇక్కడ చూస్తాం. కనుక పిల్లలు ఇక్కడ మనం గమనించినట్లయితే అమాలేకులకు ఇస్రాయేలీలకు యుద్ధము ప్రారంభమైంది. అసలు ఈ అమాలేకులు ఎవరని మనము చూసుకున్నట్లయితే ఆదికాండము 36:15-16 మనం చూసుకున్నట్లయితే ఈ అమాలేకీలు, అమాలి అనేవాడు యాషావు యొక్క మనవడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మీకు ఆదికాండము 36:16 ఆ మాట ఉంది. మీరు ఒకసారి మీ బైబిల్ తెరిచినట్లయితే నేను చదువుతాను, మీరు వింటానికి మీరు ప్రయత్నించండి. 15 చదువుతాను. యాషావు కుమారుల్లో వీరు నాయకుడు. యాషావు ప్రథమ కుమారుడైన ఎలిఫజ్ కుమారుడు. తేమాను నాయకుడు. ఒమారు నాయకుడు. సెఫో నాయకుడు. కనజు నాయకుడు. కోరాహు నాయకుడు. నాథాన్ నాయకుడు. అమాలేకు నాయకుడు. ఈ అమాలేక్ అనేవాడు ఎవరికి మనవడు అంటే యాషావుకు మనవడు. వీళ్ళు దేశదిమ్మరులు. వీళ్ళు ఎవరి మాట వినేవారు కాదు, ఇష్టానుసారంగా బ్రతికిన వారు. వీళ్ళు ఇస్రాయేలీల మీదకే యుద్ధానికి రావటము మొదలెట్టారు. మనం ఈ బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళినట్లయితే యాషాబు యాకోబులు స్వయానానందములు. యాషాబు అన్న, యాకోబు తమ్ముడు, వాళ్ళు ట్విన్స్. వాళ్ళు తరాలు గతించిన కొలది కుటుంబాల మధ్య తారతమ్యాలు ఎక్కువై, భేదాభిప్రాయాలు ఎక్కువై యుద్ధాల వరకు దారితీసింది. ఎందుకంటే యాషావు కుటుంబీకులు భక్తిహీనులు. యాకోబుని దేవుడు ఇస్రాయేలుగా పేరు మార్చిన తర్వాత ఇస్రాయేల్ దేవునితో పోరాడువాడి తన ప్రజలందరూ కూడా దేవుని వైపు మరల్చబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో అమాలేకులకు ఇస్రాయేలీలకు యుద్ధం కలిగినప్పుడు వారు ఎవరి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేశారంటే దేవుని మీద మాత్రమే. దేవుని కొండ అయినటువంటి సినాయి పర్వతం ఎక్కి మోషే చేతులు ఎత్తినప్పుడు
ఇస్రాయేలీలకు జయం కలిగిందట. మోషే చేతులు దించినప్పుడు ఎవరికి జయం కలిగిందంటే అమాలేకులకు జయం కలిగింది. యుద్ధం చేయడానికి నువ్వు నాయకునిగా వెళ్ళి వారితో యుద్ధం చేయమని సైనికులందరినీ కూడా తన వెంట పంపించి యెహోషువను అమాలేకులతో యుద్ధం చేయడానికి మోషే పంపించాడు. తన మాటలను జవదాటకుండా నాయకుడు చెప్పింది, గురువుగారు చెప్పింది, చెప్పినట్లు చేయడానికి నడుము బిగించి వారితో యుద్ధము చేయడానికి నడుము బిగించాడు. హల్లెలూయ. ఎప్పుడైతే మోషే దేవుని వైపు ఆ సీనాయి కొండ మీద, దేవుని కొండ అయినటువంటి ఆ సీనాయి కొండ మీద చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు అమాలేకులపై గెలిచేవాళ్ళట. హల్లెలూయ అని వారి జయ ధ్వజాన్ని పైకెత్తేవాళ్ళట. కానీ ఎప్పుడైతే మోషే చేతులు కిందకు దించేవాడో వెంటనే వీళ్ళు వారి ముందు వాడిపోయేవారు, తోక ముడిసేవారు. పరిస్థితి బాగులేదని చెప్పి అహరోను హురులు ఒక రాయిని తెచ్చి ఆయన చేతులు బరువు ఎక్కిపోవడం వల్ల, చేతులు దేవుని వైపు చప్పడం ద్వారా బరువు ఎత్తిపోవడం వల్ల ఒక రాయిని తెచ్చి ఆయన రాయి మీద కూర్చొని పెట్టి ఒక చేతిని అహరోను ఇంకొక చేతిని హూరు పట్టుకొని ఆయన బలపరిచారట. హల్లెలూయ, హల్లెలూయ. కనుక పిల్లలు ఇక్కడ మనం గమనించాలి, దైవజనుడు బలహీనుడైనప్పుడు, దైవజనుడు కష్టాలు పాలైనప్పుడు, దైవజనుడు బలహీనుడైనప్పుడు, దైవజనుడు కొద్ది ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు సంఘానికి బలపరిచి దైవజనుడు బలపరిచే బాధ్యత సంఘం మీద ఉందనే సంగతి ఏ ఒక్కరూ కూడా మరవకూడదు పిల్లలు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే దైవజనుడికి సాదృశ్యం, ఆయన దైవజనుడే. హూరు అహరోనులు ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేతులు ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్కటి పట్టుకోవడం వల్ల ఆయన బలపరిచారు. సూర్యుడు ఉదయించే వరకు కూడిన చేతులు అలాగే పైకి ఎత్తడం వల్ల అమాలేకులు ఏరిపారేశాడట. హల్లెలూయ. యెహోషువా అమాలేకులు ఏరిపారేశాడు. కారణం ఏంటి తెలుసా? వారి శక్తి వారి బలం కాదు. అందుకే జకరయ్య గ్రంథంలో అంటాడు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యము జరిగిస్తాను నేను. కనుక ఆయన ఆత్మ కార్యము ఏ విధంగా జరిగిందంటే ప్రిల్లారా, మోషే సీనాయి కొండ మీద దేవుని వైపు చేతులు ఎత్తిన ద్వారా ఆత్మ కార్యము జరగడానికి దేవుడు కార్యము చేశాడు. హల్లెలూయ. కనుక 141 కీర్తనలో ఒక మాట ఉంది, ఏం తెలుసా? 141 కీర్తన రెండో మాటలు, చేతులు ఎత్తుట దేవుని కట సాయంకాలపు నైవేద్యం అట. నువ్వు దేవుని వైపు నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం కలిగినప్పుడు, నీకు దుఃఖం కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు, అందరూ నీ చుట్టుముట్టినప్పుడు ఆయన వైపే చేతులు పైకెత్తితే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. వా ముస్కర్లో ఒక ముగ్గురు గన్నులు పట్టుకొని దేవుని ఎరిగినటువంటి ఒక ఇద్దరిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి వారిని కొండల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఈ మధ్యలో ఆ వీడియో చాలా హల్సన్ చేసింది. కొండలు ఆ రహస్య స్థలాల్లోకి తీసుకువెళ్ళిపోయి మీరు యేసును దూషించండి, యేసు దేవుడు కాదని చెప్పండి, అలాగైనట్లయితే మీ ప్రాణాలతో విడిచిపెడతాం, లేదనుకున్నట్లయితే ఈ గనంతో కాల్చేస్తామంటే ఆ ఇద్దరిలో ఒకడు ఆయన దూషించి ఆ ప్రాణాన్ని రక్షించుకోవడానికి వెళ్ళిపోయాడు. ఒకడు మాత్రము దేవుని మీద ఆధారపడి ఆరాధిస్తూ ఉన్నాడు, ప్రభువా నువ్వు చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు, ఈ ముస్కర్ల చేతుల్లో నుండి నన్ను విడిపించడానికి నువ్వు సమర్థుడు శక్తివంతుడు అని నేను నమ్ముతూ ఉన్నాను. యువర్ గ్రేట్ గాడ్, నీవు నన్ను రక్షించగలవు, నన్ను విడిపించగలవు, నన్ను అన్ని విధాలుగా కూడా వీరి చేతుల నుండి తప్పించగలవని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభువాని కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆరాధన చేస్తూ ఉంటే రే నోరుపోయిరా, ఏంట్రా నువ్వు చెప్పమని చెప్పకుండా ఈ పనులు చేస్తానని చెప్పి వారి చేతుల్లో ఉన్న గనులతో కలుస్తూ ఉంటే ఆ బుల్లెట్లు కింద పడుతూ ఉన్నాయి తప్ప ఆయనకు మాత్రం ఒక రక్తం లేదు, ఏమీ లేదు. ఆశ్చర్యపోయారు ఆ ముస్కర్లు, ఆశ్చర్యపోయారు. చంపడానికి గనులు పట్టుకున్న వారు, దేవుడు అంటే అసహ్యం కలిగిన వారు, యేసు అనే మాట వినడానికి కూడాను సాహసించిన వారు ఆయన ఆరాధన చేస్తూ ఉంటుండగా దేవుడు చేసినటువంటి కార్యాన్ని చూసి చివరికి ఆయన ముందు మోకరించి మా కొరకు ప్రార్థన చేయి, మేము కూడా ప్రభువు నేను నమ్ముకుంటాం, ఎందుకంటే నేను శక్తివంతుడని చెప్పి ఆయన ద్వారా ప్రార్థన చేసుకున్నట్లుగా
ఆ వీడియోలు చూడడం జరిగింది. ప్రియ, ఎవడైతే దూషించి తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకున్నాడో వాడిని లాస్ట్లో ముందుకు నడవమని చెప్పి కాల్ చేశారు. వాడి గుండెల్లో ఏ తుపాకీ గుండెలైతే దూరయ్యో అదే తుపాకీ గుండెలతో ఆరాధన చేస్తున్న వాడిని కూడాను, యేసుని నేను కాదని ఆయనే నా రక్షకుడని ఆరాధన చేస్తున్న వాడిని కాల్స్తే ఆ యొక్క తుపాకీలో ఉన్నటువంటి ఆ గుండెలన్నీ కూడా కిందకు రాలిపోయాయి. హల్లెలూయ. ఆధారపడిన వాడికి, ఆధారపడిన వాడికి, మనుషుల దగ్గర ఒక వేషము, మనుషులు స్థలాలు మారినప్పుడు ఇంకొక వేషం, గుడిలో ఒక వేషము, బయట ఇంకొక వేషం, ఎరిగిన వారి ముందు, దేవుని ఎరిగిన వారి ముందు ఒక వేషం, ఎరగిన వారి ముందు ఇంకొక వేషం వేసావంటే ఆయన కన్నులు అందరినీ కూడా చూస్తూ ఉన్నాయన్న సంగతిని మర్చిపోకున్న ప్రియ సోదరి సోదరుడ. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని వైపు చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం అంట. మోషే చేతులు ఎత్తుల ద్వారా ఎప్పుడైతే బరువు ఎక్కువైపోయి బరువు వలన బలహీన పడ్డాయో వెంటనే అహరోను హూరులు ఏం చేశారంటే ఆయనకి ఒక రాయి వేసి ఆయన్ని అక్కడ కూర్చుని పెట్టి ఒక చెయ్య దేవుని వైపు ఎత్తేటట్లు ఒకరు పట్టుకున్నారంట, ఇంకొక చెయ్య దేవుని వైపు ఎత్తేటట్లు ఊరు ఒక ప్రక్క, అహరోను ఒక ప్రక్క పట్టుకున్నారంట. సాయంకాలం సూర్యుడు ఉదయించి వరకు కూడా ఆయన అలాగా దేవుని వైపు చూస్తూ ఆయన స్తుతిస్తూ, ప్రభువా నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి అమాలేకుల మీద ఇటువంటి అపజయం కలగకూడదు, వారు జయవీరులై వారు వెనక్కి రావాలి, నా మాటను విని నడుంబిగించే సైన్యాన్ని నడిపిస్తూ వారిపై పోరాడుతున్నటువంటి నా దాసులైనటువంటి యెహోషువకు ఎక్కడ కూడా ఎటువంటి వాటం అనేది చవి చూడకూడదు ప్రభువా, జయముతో రావాలి అనే కసి పట్టుదల కోరికతో దేవుని వైపు మోషే సినాయి కొండ మీద చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఊహించలేనటువంటి చేయి, ఊహకు అతీతమైనటువంటి చేయి, వారి జీవితంలో వారు అనుకున్న దానికంటే దేవుడు గొప్ప కార్యం చేసి ముందుకు నడిపించబడటానికి ఒకే ఒక కారణం ఏంటి తెలుసా ప్రియారా? మోషే అందరి పక్షాన కూడా దేవుని వైపు చేతులెత్తాడు. నీ కుటుంబంలో సమస్య, నీ ఒంటిలో సమస్య, నీ ఇంటిలో సమస్య, నీ భార్యలో సమస్య, లేక నీ భర్తలో సమస్య, నీకు తెలిసిన వారిలో సమస్య, నేను కనవారిలో సమస్య, లేకపోతే నీవు కన్నటువంటి నీ బిడ్డల్లో సమస్య, ఏదైనా నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని వైపు చేతులు ఎత్తడం నేర్చుకో. ఇఫ్ యు లెర్న్ హౌ టు రైజ్ టువర్డ్స్ ద లార్డ్, ఇఫ్ యు లెర్న్ హౌ టు రైజ్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ ద లార్డ్, then God will kind you, God will embrace you, ayina ninnu adukuntadu, ayina ninnu saradhistadu, ayina niku aadaristadu adukuntadu, kanuka ayina ninnu ayina gundillo daachukuntadu, kanuka kashtalu kalakalam kuda manatho undavu. మోషేను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీకు ఈ సమయంలో ఒక మాట చెప్తాను, చుట్టాలు వచ్చి మనతో ఎన్ని రోజులు ఉంటారు, మహా ఉంటే మనకు బాగా తెలిసిన వారైతే 3 రోజులు, లేకపోతే మొదటి రోజు వచ్చి 2 రోజులు పనులు ఉన్నాయని వెళ్ళిపోతారు. అలాగే ఎటువంటి కష్టాలైనా మానవులుగా శరీరం కలిగిన వారంతో మన బలహీనము కలిగి మనం జయించలేకపోవచ్చు, కానీ సర్వశక్తివంతుడైనటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి నీవు ఏదైనా నువ్వు జయించగలవని సంగతి ఈ సమయంలో నీకు తెలియజేస్తూ ఉన్నాను. 1 యోహాను 4:8 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే బలవంతుడు, శక్తివంతుడు, ఆయన సమర్థుడు అనే సంగతి నువ్వు ఎరిగి ఆయన వైపు నువ్వు చేతులు ఎత్తినట్లయితే ఆయన ఏదైనా కార్యము చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లారా, ఈ ప్రత్యేక సమయంలో మరొకసారి మీకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లారా. ఏంటి తెలుసా మాట? ఆయన వైపు చూడడం, ఆయన వైపు చేతులు ఎత్తడం, ఆయన వైపు ఆయన మాట వినడము, ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా ఆయన తట్టే చూడడం నేను నేర్చుకున్నవా? ఊహించలేనటువంటి విషయంలో చూడడానికి దేవుడికి సహాయం చేస్తాడు. ఏవో ఒకరేవో దగ్గర ఒకే ఒక్కడు మిగిలిపోయాడు, యాకోబు ఒకే ఒక్కడు మిగిలిపోయాడు. అన్నకి ఎదర అన్నకి కబురు పెట్టాడు నేను వచ్చేస్తానని చెప్పి, అయితే అన్న ఆ కబురు వెనక ముందు ఆడి వస్తానని తెలిసి 400 మందితో వచ్చేస్తానని విన్నాడు. గుండెలు గుబేలు మనిపోయాయి.
ఇంకా నన్ను కుమ్మేస్తాడు, నన్ను కనుమరుగు చేసేస్తాడు. పాతవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు. భార్యల్ని, బిడ్డల్ని, ఆస్తుల్ని, ఒంటిల్ని, గొర్రెల్ని, ఎడుల్ని, తర్వాత పశు సంపద అంతా కూడాను మూడు భాగాలుగా విభజించి వారిని ముందుకు పంపించాడు. ఒకదాన్ని నాశనం చేస్తే రెండో దాని దగ్గరికి కనికరిస్తాడేమని చెప్పి అది మనుషుల యొక్క ఆలోచన. ఎవ్వొక్కరేమో దగ్గర ఒంటరిగానే మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క యాకోబుకి జంటగా ఉండుటకు దేవుడు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లారా, మోషే చేతులు ఎత్తినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే మోషేకి ఇశ్రాయేలుకి సహాయం చేశాడో, ఒంటరిగా ఉన్నటువంటి యాకోబును చూసి దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి ఆయన సహాయం చేయడానికి, జంటగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆ రాత్రంతా ఇద్దరు పెరుగులాడారు, ఆ రాత్రంతా ఇద్దరు పోట్లాడారు. ఒక మనుషులతో పోట్లాడినట్లుగా యాకోబు దేవునితో పోట్లాడాడు. ఆఖరికి అన్నాడు, ఒరే నీ పేరేం పేరు అంటే, నా పేరు యాకోబు అని చెప్పాడు. ఎక్కడ వస్తుంది తెలుసా యథార్థత? బాధ కలిగినప్పుడే యథార్థత వస్తుంది. బాధింపబడినప్పుడు మాత్రమే మనుషుల గుండెల్లో యథార్థత అనేది మొదలవుతుంది. అదే సూపు మందగించినటువంటి తండ్రి అడిగినప్పుడు నీ పేరేం పేరు అంటే, నీ పెద్ద కుమారుడు అని యాషావుని అని చెప్పాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అదే వ్యక్తి నా పేరు యాకోబు అని చెప్పాడు. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నటువంటి యాకోబును చూశాడు దేవుడు, ఆనందింప, ఆనందించి సంతోషించి, ఒరే నువ్వు ఇక మోసగాడుగా ఉండకరా, నువ్వు ఇక నుండి ఇజ్రాయేలు నీ పేరు. ఆయన మెచ్చితే ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే, ఈరోజు ఆయన పేరుని ఒక దేశానికే పెట్టేశాడు, ఇజ్రాయేల్ దేశం. ఈ దినం ఆ దేశం టూరిజం ప్లేస్ అయిపోయింది. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఒక వ్యక్తిని దేవుడు మెచ్చుకుంటే, నువ్వు దేవుని వైపే చేతులు ఎత్తడం నీ వంతైతే, నీ తలను పైకెత్తడం ఎలాగో దేవునికి తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. ఉదయం అయిపోయింది, రే తెల్లారిపోయింది, నన్ను వదలరంటే ఎక్కడికి వెళ్ళిపోతావు, నన్ను దీవించుకుని ఎక్కడికి వెళ్ళిపోతావు ప్రభువా అని వాదించి కాళ్ళు పట్టుకొని ఆయన యొక్క దీవెన పొందాడు. ఎప్పుడు ఆ ధైర్యం వస్తుంది తెలుసా? మనుషుల ముందైనా దేవుని ముందైనా దేవుని పాదాలు చెందని ఎప్పుడు వస్తుంది తెలుసా? నీలో కల్మషం లేనప్పుడు, నీలో తప్పు లేనప్పుడు, నీలో దోషం లేనప్పుడు, నీలో పాపం లేనప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు అన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరం దేవుడు కంపల్సరిగా నీకు నాకు మన అందరికీ అనుగ్రహిస్తాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే ఒక్కడు చేతులెత్తుడు ద్వారా అమాలేకుల మీద ఇశ్రాయేలుకు జయం వచ్చింది. నీ ఇంట్లో ఒక్కరు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉంటే నీ ఇంటికి రక్షణ, నీ ఒంటికి రక్షణ, నీ యొక్క బంధువర్గానికి రక్షణ, నీ సమాజానికి, నీ సంఘానికి కూడా రక్షణే. వారు ఒక్కరు చేతులెత్తేనే నీకు మేలు కలిగితే, నీ ఇంటి వాళ్ళందరూ కూడా దేవుని వైపు చేతులెత్తారు ఎంత ఘనతో ఒకసారి ఆలోచించుకోడు పిల్ల. కనుక అట్టి ఘనత నువ్వు పొందాలంటే ఎవరి వైపు చూడాలి తెలుసా? గనుడైనటువంటి దేవుని వైపు మాత్రమే నువ్వు చూడాలి. నువ్వు ఆ విధంగా చూడడం నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో, నువ్వెంత దీనస్థితిలో ఉన్నా ఉన్నతమైన స్థితిలోకి ఆయన నిన్ను తీసుకువెళ్తాడు. దాంట్లో ఇంకా డౌట్ లేదు, దేర్ ఇస్ నో డౌట్, దాంట్లో అనుమానం లేదు. ఆ అనుమానం కలుగు చేయనటువంటి దేవుని వైపు నువ్వు చూసి ముందుకు సాగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసి ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప, దేవుని వైపు చేతులు ఎత్తుడు ద్వారా కలిగినటువంటి ఆ గొప్ప భాగ్యము ఇశ్రాయేలీయులు మోషే ఎత్తుడి ద్వారా అనుభవించారు. నువ్వు ప్రభువు నమ్ముకొని నువ్వు ఎత్తడము నీ వంతైతే నీకు నీ ఇంటికి అంతటికి కూడా సేదతీరడానికి, శత్రువుపై జయం పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. భూమి ఆకాశమును సృష్టించినటువంటి మా పరమ ప్రభువా, నా సృష్టికి మా అందరి సృష్టికి కారణభూతుడైనటువంటి తండ్రి, ఆయన భూమి ఆకాశాలను సృష్టించారు, మనసు సృష్టి అంతటికీ కారణభూతుడు, సముద్రము దాని సంస్థానాన్ని కూడా మీరు కలుగు చేస్తారు, అదంతా కూడా మనుషుల యొక్క ఆయన పురోభివృద్ధి కొరకే చేసే అందరిని బట్టి మీకు వందనాలు. సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించే మా ప్రియ సహోదరి సహోదరులు మీరు ఆకర్షించాలి. నీవు మాత్రమే విడుదల విమోచన కలుగు చేసి ముందుకు నడిపించే శక్తి కలిగినటువంటి దేవుడు, అటు కృప ఆయన మా పిల్లలందరికీ మీరు దయచేయండి. ఈ ప్రత్యేక సమయంలో ప్రభువా మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటు ఈ యొక్క గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రత్యేక సమయంలో
నీ ప్రియులందరినీ నిలబడినటువంటి నీ దిన దాసుని కూడా నీ చేతులకు అప్పగిస్తూ మీ నామానికి మహిమ గ్రంథ ప్రభువులు ఆరోపించుకొని మీ దేవుళ్ళు మాపై కృమరించమని యేసు నామములు అడుగుతూ ప్రార్థిస్తూ స్థుతి తల్లి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. పిల్లరా, ఈ యొక్క ఇమానుయేల్ స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ తోటి వారికి కూడా మీరు పరిచయం చేయండి, మీ సహాయ సహకారాలు అందించండి, మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి ఉన్నామనే సంగతి మీరు మరువనే మరువకండి. ఈ యొక్క కార్యక్రమం కొనసాగించటకు మీ ప్రార్థన మాకు ఎంతైనా అవసరమైన సంగతి మీకు మరొకసారి నేను తెలియజేస్తూ ఈ అమూల్యమైన మాటలు నేను ముగుస్తూ ఉన్నాను. మరలా మేము కలుసుకున్న పర్యంతం, నేను మిమ్మల్ని అందరినీ కలుసుకున్న పర్యంతం దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.